దేవుడిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుడు మరొకసారి ఆయన పాద సన్నిధికి వచ్చే ధన్యతను దేవుడు మనకిచ్చాడు. దానిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యాక్చువల్గా అయితే రేపు ఈరోజు నైట్ మేము హైదరాబాద్ మరియు సికింద్రాబాద్కి బయలుదేరుతాం. అంటే వరంగల్ నుంచి వేరే చోటికి అక్కడికి వెళ్ళాలి. అయితే రేపు జరగాల్సిన బైబుల్ క్లాస్ ఈరోజుకి మేము అనుకున్నాం. ఆ బైబుల్ క్లాసే కాకుండా మరి షారూన్ బర్త్డే కూడా కలిసి వచ్చింది. డబల్ రెండు అన్నట్టు. ఇప్పుడు బైబుల్ క్లాసు తర్వాత బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ షారూన్ గురించి కూడా కొన్ని మాటలు చెప్పి మరి ఆమె గురించి కూడా కలిసి మనం ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఓకేనా? కాబట్టి ఫస్ట్ బైబుల్ క్లాస్ ఏదైతే మనం ముందు అనుకున్నామో, కాబట్టి ఇదేంటంటే మనం బర్త్డే కోసం రాలేదు, బైబుల్ క్లాస్ కోసం వచ్చాం. బైబుల్ క్లాస్ అయిన తర్వాత అప్పుడు షారూన్ బర్త్డే గురించి మనం ఏం చేద్దాం. ఓకేనా షారూన్? ఓకేనా? ఓకే, గుడ్ గాడ్. ఓకే, ఇప్పుడు మనము దేవుని వాక్యంలో నుండి పోయినసారి మనం చదువుకున్నాం కదా, ఏది నిర్గమ కాండము 2వ అధ్యాయము చివరి 2 వచనాలు ఏవైతే మనం చదువుకున్నామో, నిర్గమ కాండము 2వ అధ్యాయము నిర్గమకాండము 2వ అధ్యాయము 23, 24, 25 వచన నిర్గమకాండము 2వ అధ్యాయం 23, 24, 25 వచన అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు మొరపెట్టిన మొర తమ వెట్టి పనులను గూర్చి వారు ఏమంట, వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. దేవుని యొద్దకు చేరును. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తాము చేసినటువంటి వెట్టి పనులు ఏవైతే ఉన్నాయో ఆ వెట్టి పనులను గూర్చి ఏం చేస్తూ ఉన్నానంట, మొర పెడుతూ ఉన్నాను. ఏమని మొర పెడుతూ ఉన్నారు చూడండి మరొకసారి. ఇక్కడ ఏముందంట, తాము చేయుచున్నటువంటి వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకి ఏమైనట చేరు. నెంబర్ వన్ ఏంటి, వారు ఏం చేస్తూ ఉన్నారంటే, తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు నిడుచుచు మొరపెట్టుచున్నారు. అంతేకాకుండా వారు పెట్టినటువంటి ఆ ఏదైతే మొర ఉందో అది ఎవరి వద్దకు చేరిందంట, దేవుని వద్దకు చేరింది. దేవుని వద్దకు చేరి. అయితే ఈ వెట్టి పనులు ఏంటి అనేది నేనేం చేశాను మీకు ముందుగా నేను చెప్పాను. ఏంటి వెట్టి పనులు ఏంటంటే, పాపపు క్రియలు. అంటే ఈ పాపపు క్రియల వలన, అంటే పాపాలు ఏవైతే పాపపు క్రియలు చేస్తున్నారో వాటిని బట్టి వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విని కనికరిస్తాడనేసి పోయిన వారం నేనేం చేశాను, క్లియర్గా ఆ విషయాలు చెప్పాను. అయితే ఇందులో మనం చూస్తున్నట్లయితే 3 రకాల గుంపులు వారు ఉంటారు. దాని గురించి ఒకసారి మనం ఏం చేద్దామంటే, 1వ యోహాను 1వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. 1వ యోహాను 1వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము, కొంచెం గట్టి చదమ్మా. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందుమా? మరియు మనలో సత్యం ఉండదు, మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడలా ఆయనను అబద్ధికునిగా చేయి వారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మూడు గుంపుల వారున్నారు. మూడు గుంపుల వారిలో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఏముందంట, మూడు గుంపుల వారిలో మొదటి గుంపు వారు ఎవరు అంటే, మేము పాపము ఏం కాలేదు, మాలో పాపము లేదు అని చెప్పుకుంటారు. ఎనిమిదవ వచనంలో ఏమనుంది, మనము పాపము లేని వారమని చెప్పుకొనని ఎడల. అంటే మాలో ఏం లేదు, పాపమే లేదు అని చెప్పుకుంటాం. అంటే ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఎవరి మొర ఆలకిస్తూ ఉన్నాడు, ఎవరైతే వెట్టి పనులు చేస్తూ ఆ వెట్టి పనులను బట్టి వాళ్ళు విసికెత్తిపోయి వారు దేవునికి మొరపెట్టి అయ్యా మమ్మల్ని కరుణించమని ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి దేవుడు వారి పట్ల ఏమంట వారి అందు లక్ష్యం ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆత్మీయంగా అంటే ఆ సందర్భాన్ని తీసుకొని మనం ఆత్మీయంగా పోతే మనం కూడా మనం చేసే పాపపు క్రియలను బట్టి దేవునికి ప్రార్థిస్తే దేవుడు మనని కనికరించి మనని క్షమించే అవకాశం అనేది ఉంది. అయితే ఇప్పుడు అందరూ కూడా పాపాన్ని ఒప్పుకుంటారా అంటే అందరూ పాపాన్ని ఒప్పుకునేవారు కాదు. అందులో కొంతమంది అంటే ఆ మనుషులందరిలో ఒక గుంపు వారు ఉన్నారు. ఆ గుంపు వాళ్ళు ఏం చేస్తారంటే, మేము మాలో పాపము లేదు, ఏమంట మాలో పాపము లేదు అని చెప్పుకుంటారు. అందుకే అక్కడ ఏముంది, పాపము లేదని చెప్పుకొని. అందుకే మరొకసారి ఎనిమిదవ వచనము, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల ఇక్కడేమంట ఏమని చెప్పుకుంటారు, ఒక గుంపు వారు ఏమని చెప్తారంటే మాలో పాపము లేదు, మేము ఏ పాపము ఏమంట తర్వాత కింద మనం పాపము చేయలేదని వాళ్ళు కూడా ఉంటారు, అది రెండో విషయం. మాలో పాపము లేదు అందుకే చాలామంది ఏం చేస్తారంటే పాపము లేని వారిగా చెప్పుకుంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుంది, పుట్టడమే పాపములో పుట్టాము, పెరగడములు కూడా పాపములో పెరిగాం. కాబట్టి ప్రతి మనుషుల్లో ఏముంది, పాపం అనేది ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ పాపము నుంచి విడుదల పొందేంత వరకు ఆ వ్యక్తిలో ఏముంటుంది, పాపం ఉంటుంది. అయితే ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే పాపము లేదని చెప్పుకుంటారు, నేను నాలో పాపము లేదు, నాలో ఏం లేదు, పాపము లేదు, మేము దైవ స్వరూపులము అని చెప్పుకుంటారు. అందుకే ఈరోజు గురువులు బాబాలు వీళ్ళు ఎంతమంది అవుతున్నారు, వీళ్ళందరూ కూడా ఏమంటారంటే మాలో పాపాలు లేవు, మేము ఏమంట మేము దైవ స్వరూపులము, మేము దేవుళ్ళము దేవతలము అని వాళ్ళు ఏం చేసుకుంటారంటే చెప్పుకుంటారు. చెప్పుకొని మనుషుల్ని ఏం చేస్తూ ఉంటారు, మోసపరుస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాలో పాపము లేదని ఎవరైతే చెప్తారో వాళ్ళు అబద్ధికులై ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, తమ్మును తామే మోసపుచ్చుకోవడమే కాకుండా ఇతరులను కూడా అమాయకులను మోసపుచ్చడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, నాలో పాపము లేదని చెప్పుకునేవారు ఎవరు కాదు, సత్యవంతులు కాదు. ఏమంట దేవుని వాక్యాన్ని నిజముగా దేవుని వాక్యాన్ని ఏం చేసేవారు కాదు, అంగీకరించిన వారు కాదు. అందుకే అక్కడేముంది, సత్యం వారిలో ఉండదు. ఏముండదంట, సత్యం వారిలో ఉండదు. కాబట్టి ప్రేమేందువర్మిడి ఈరోజు ఇజ్రాయిల్ ప్రజలు ఏం చేశారు, వాళ్ళు చేసిన వెట్టి పనులను బట్టి దేవునికి మొరపెట్టారు. అంటే వారి పాపపు క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ పాపపు క్రియలను వాళ్ళు ఒప్పుకున్నారు. అవును, ఎదుగో మేము పాపపు క్రియలు చేస్తూ ఉన్నాం, ఎదుగో మేమేమేయం ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతూ ఉన్నాం, వెట్టి పనులు చేస్తూ ఉన్నామని దేవునికి వారు చేయించున్నటువంటి వెట్టి పనులను బట్టి దేవునికి ఏమంట ప్రార్థన చేశారంట. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వారు చేయుచున్న పాపాలను బట్టి దేవునికి ప్రార్థన చేస్తే వారు కనికరించబడే అవకాశం ఉంది, వారు రక్షింపబడే అవకాశం ఉంది, వారి పాపాలు క్షమింపబడే అవకాశం ఉంది. కానీ అందరూ కూడా ఏం గారు, పాపాలు యథార్థంగా సిన్సియర్గా ఒప్పుకోరు. వాళ్ళు చేసే పాపాలన్నీ కూడా వారికి తెలుసు, భయంకరమైన ఘోరాది ఘోరమైన పాపిష్ట జీవితాన్ని జీవిస్తూ నిచాది నిచమైన జీవితాలు జీవించటమే కాకుండా వాళ్ళు ఏమంటారంటే, మేమే పాపము చేయలేదు, మేమే పాపము చేయలేదని చెప్పుకుంటారు. దొంగతనాలు చేస్తారు కానీ మేమే పాపము చేయలేదంటారు. అనేక రకరకాల అంటే వ్యభిచారపు క్రియలు కానీ, లేదా మోసము కానీ, లేదా అబద్ధాలు కానీ, లేదా ఇలాంటివన్నీ చేసి మేమే పాపము చేయలేదు అని చెప్పుకునే ఒక దౌర్భాగ్య పరిస్థితికి వస్తారు. అలాంటి వారు ఏం గారు, దేవుని చేత కనికరింపబడరు. అలాంటి వారి పాపాలు ఏం కావు, క్షమింపబడవు. ఎందుకంటే వారు పాపాన్ని పెట్టుకొని కూడా పాపము లేదు అని చెప్పుకుంటున్నాను, పాపాన్ని చేసి కూడా పాపము చేయలేదని చెప్పుకుంటూ ఉన్నాను.
కాబట్టి ప్రేమిన దోర్మిటి ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేశాడు, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేశాడు, లక్ష్యం ఉంచాడు. ఎప్పుడు లక్ష్యం ఉంచాడు? ఎప్పుడైతే ఆ వ్యక్తులు ఏం చేశారు, దేవునికి మొరపెట్టారు. వాళ్ళు చేయుచున్న వెట్టి పనులను బట్టి దేవునికి మొరపెట్టారు. వాళ్ళు చేయుచున్నటువంటి ఆ బానిసత్వపు ఆ పాపమునకు లేదా ఫరోకి బానిసలుగా ఉంటున్నటువంటి ఆ బానిసత్వాన్ని బట్టి దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని కనికరించాడు, వారి మొరను ఆలకించాడు, వారి అందు లక్ష్యముంచాడు. తమ పితరులతో చేసినటువంటి ఆ ఒక నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. అర్థమవుతుందా? పితరులతో చేయబడిన ఏమంట నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. అబ్రహాం ఇస్సాకు యాకోబులతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. మనము కొత్త నిబంధనకు చెందినవారం. కాబట్టి ఇప్పుడు మనం మొరపెట్టినాం అనుకో, మనం యేసుప్రభు ఎదుట, మనం దేవుని ఎదుట ప్రార్థించాం, అయ్యా ఇదిగో నేను పాపిని, ఇదిగో నా పాపాలు క్షమించు, ఇదిగో నేను ఘోర పాపిని తండ్రి అని దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు యేసుప్రభు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? యేసు రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభు యేసు క్రీస్తు మన కొరకు చెల్లించిన మూల్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. వాటిని జ్ఞాపకం చేసుకొని మనని ఆయన కనికరించి ఇదిగో మనని క్షమించడానికి రక్షించడానికి ఇష్టపడతాను. కాబట్టి ప్రేమిన దోర్మిటి రోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపము లేదని చెప్పుకునే వారంగా కాకుండా ఉన్న పాపని యథార్థంగా ఒప్పుకునే వారంగా ఉండాలి. అందుకే ఈరోజు చాలామంది పాపము లేదని చెప్పుకునే వారంగా ఉంటారు. లోకంలో చాలామంది మనుషులు పాపము లేదని చెప్పుకునేవారు ఉన్నారు. మేము ఏ పాపము చేయలేదని, మేము పాపమును ఎరగమన్నట్టుగా చాలామంది చెప్పుకుంటారు. అందుకే మనుషుల్లో ఇప్పుడు ఇంతమంది గురువులు ఎందుకు వచ్చారు, ఇంతమంది బాబాలు ఎందుకు వచ్చారు? వాళ్ళు ఏమంటారు, మాలో పాపము లేదు అంటారు. మాలో ఏం లేదు, పాపము లేదు అని చెప్పుకుంటారు. చెప్పుకొని మనుషుల్ని ఏం చేస్తారు, మేము దైవ స్వరూపులమని చెప్పుకొని, మేము దేవుళ్ళము దేవతలమని చెప్పుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, మనుషుల్ని మాయ చేయడానికి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా మనుషుల్లో ఎవరైనా సరే పాపము లేదంటే అది ఒప్పుకోదగిన అంగీకారయోగ్యమైన మాట కాదు. స్త్రీ అయినా పురుషుడైనా పెద్ద అయినా చిన్న అయినా ఎవరైనా సరే పాపము లేదని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక మనుషుని ద్వారా ఎవరిలో ఏమంట లోకంలోనికి ఏమొచ్చిందంట, పాపం ప్రవేశించింది. మనుషులందరూ కూడా పాపం కలిగిన వారే. అంటే స్త్రీ ద్వారా లేదా స్త్రీ పురుషుల ద్వారా తల్లిదండ్రుల ద్వారా పుట్టిన వారందరూ కూడా దేంట్లో, పాపములో పుట్టిన వారే. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మంచిగా ఒకసారి దానికి సంబంధించిన కొన్ని వచనాలు మీకు చెప్తాను. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. దీనికి డోర్ ఉందామా? వాళ్ళని కొంచెం మాట్లాడొద్దని చెప్పండి బాగా, లేదంటే బయటికి వెళ్ళి మాట్లాడు. రోమియోలకు రాసిన పత్రిక 5:1-5:12. ఒక మనుషుని ద్వారా పాపము లోకంలోనికి ఏమైందంట, ప్రవేశించింది. ఒక మనుషుని ద్వారా పాపము లోకంలోనికి ప్రవేశించింది. కాబట్టి ఈ పాపం ఏమైందంట, ఒక మనుషుడు, మనుషుడు అంటే ఎవరు, ఆదాము ద్వారా లోకమంతటిలోనికి ఏమొచ్చిందంట, పాపం ప్రవేశించింది. అంటే ఆదమవుల ద్వారా పుట్టినటువంటి ఎవరైతే సంతానం ఉన్నారో వారందరిలో కూడా ఏమైంది, పాపము ప్రవేశించింది. కాబట్టి యేసు ప్రభు నొద్దకు వచ్చి రక్షణ నొందని వ్యక్తులందరిలో కూడా పాపం అనేది ఉంటుంది. అయితే వీరేం చేస్తారంటే ఆ పాపాన్ని వీరేం చేయరు, గ్రహించరు. అని వాళ్ళు ఆ పాపమును గుర్తెరగని కారణం బట్టి వారు చేసే క్రియలన్నీ కూడా నీతి క్రియలుగాను మంచి క్రియలుగాను వాళ్ళు ఏం చేస్తారు, భావిస్తారు. నీతి క్రియలుగాను మంచి క్రియలుగాను వారు ఏం చేస్తారు, భావిస్తారు. అన్నదానం చేయటమో లేదా దాన ధర్మాలు చేయటమో లేదా ఎవరికైనా అప్పు ఇవ్వటమో లేదా ఇంకేదన్నా చేయటమో ఇవన్నీ మంచి క్రియలుగా నీతి క్రియలుగా భావిస్తారు. కానీ వారిలో పాపం ఉందని, ఆ పాపం వలన వీరు అనేకమైన పాపపు క్రియలు చేస్తున్నారనే విషయాన్ని అంగీకరించరు చాలామంది. అందుకే మనం ఎక్కడైనా చూస్తే చాలామంది ఏమంటారు, నాకు నాలో ఏ పాపము లేదు అని చెప్పుకునేవారు ఉన్నారు, నాలో ఏ పాపము లేదని చెప్పుకునేవారు ఉన్నారు. అందుకే ప్రేమి దోర్మిటి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మనుషుని ద్వారా ఏమొచ్చిందట, పాపం ప్రవేశించింది. ఒక మనుషుని ద్వారా ఏమొచ్చింది, లోకములోనికి పాపము ప్రవేశించింది.
అయితే కొంతమంది ఏమంటారంటే చిన్నపిల్లల్లో పాపం ఉండదు అంటారు, ఎందుకంటే చిన్నపిల్లలు అమాయకంగా ఉంటారు కాబట్టి వారిలో పాపం ఉండదు అంటారు, వారిలో పాపం ఉండదు. కానీ వాక్యం ఏమని చెప్తుంది, ఒక మనుషుని అంటే ఆదాము ద్వారా ఏమంట సృష్టికి మూలమైనటువంటి మనుషులందరిలో మూలమైనటువంటి మూల పురుషుడైనటువంటి ఆదాము ద్వారా మనుషులందరిలో ఏమొచ్చిందంట, పాపము ప్రవేశించింది. బాల్యము నుంచే వారిలో పాపం ఉంటుంది. అయితే దినదినం ఎదుగుతున్న కొద్దీ ఆ పాపం వలన వారు పాపపు క్రియలు అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు చాలామంది పాపాన్ని గుర్తెరగక మాలో పాపము లేదని చెప్పుకుంటూ వాళ్ళు చేసిన పనులన్నీ కూడా నీతి పనులుగా లేదా పవిత్రమైన క్రియలుగా వాళ్ళు ఎంచుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పాపము చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కరిలో కూడా పాపం ఉంది. నీవు ఎప్పటి వరకైతే దేవునికి మొరపెట్టి ఎప్పటి వరకైతే యేసు ప్రభుని ఆశ్రయించి రక్షకుడైన అంటే పాపముల నుండి రక్షించుటకు సామర్థ్యం కలిగిన యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీవు ఆ పాపము నుంచి విడుదల పొందవో ఆ పాపము నుంచి రక్షణ నొందవో అప్పటి వరకు నీలో పాపం ఉంటుంది, అప్పటి వరకు నీలో పాపము ఉంటుంది. అందుకే కుల మత భేదాలు లేకుండా స్త్రీ పురుష భేదాలు లేకుండా అందరూ కూడా పాపము చేసి ఉన్నారని వాక్యం తేటగా సెలవిస్తుంది. అదే రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ కూడా ఏం చేశారంట, పాపం చేశారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేయలేకపోతున్నా పొందలేకపోతున్నారు. అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. అందరూ కొందరు కాదు ఏంట, అందరూ పాపం చేశారు. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే పాపాన్ని పట్టించుకోరు, అనేకమైన పాపాలు చేస్తారు కానీ దాన్ని పట్టించుకోరు. కానీ చేసే ఆ పాపం పనుల కారణాన్ని బట్టి, చేసే ఆ యొక్క పాపపు క్రియలను బట్టి వారికి వచ్చే అంతము అంతా ఇంత ఉండదు, బహుఘోరంగా ఉంటుంది. కానీ వారు ఏం చేస్తారంటే ప్రస్తుతాన్ని మాత్రమే చూస్తారు, పాపములో బ్రతుకుతున్న కారణాన్ని బట్టి వచ్చే సుఖాన్ని మాత్రమే చూస్తారు. కానీ అంతములో వచ్చే అంతాన్ని ఆ భయంకరమైన ఆ దుస్థితిని వారు గమనించరు, గ్రహించరు. కాబట్టి ప్రేమ దూర్మిడి ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరూ కూడా పాపము చేశారంట, అందరూ కూడా పాపం, ఏ భేదము లేదు, కుల మతాల భేదాలే లేవు, కుల మతాల భేదాలు లేవు. ఉన్నత కులం కలిగిన వారు కూడా దీనాది అంటే సమాజంలో తక్కువ కులం వారైనా సరే పాపం చేసిన వాళ్ళే అంట. ఇంకా మతం ఎన్ని రకాల మతాలు ఉన్నాయి, అందరూ కూడా పాపం చేసిన వారే. ఎందుకు, ఎందుకంటే ఒక మనుషుని ద్వారా ఆదాము ద్వారా లోకంలోనికి ఏం ప్రవేశించింది, పాపం ప్రవేశించింది. ఆదాము ద్వారా లోకంలోనికి పాపం ప్రవేశించింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి నాలో ఏ పాపం లేదు అనుకుంటూ వస్తే నీవు కనికరించబడవు, నువ్వు క్షమింపబడవు, నువ్వు యేసు ప్రభు చేత ఆయన రక్తం చేత నువ్వు కడగబడవు, నీలో ఉన్న పాపం తీసివేయబడదు. ఏం కావాలంట, అవును ప్రభు నాలో పాపం ఉంది, పాపము నాలో ఉంది అని ఆ కన్ఫెషన్ కావాలి, పాపము నాలో ఉంది అని ఆ కన్ఫెషన్ కావాలి. పాపం చేసిన తర్వాత నేను పాపం చేశానని ఒప్పుకుంటే కాదు, పాపం నీలో ఉంది అనే విషయాన్ని ఏం చేయాలి. పాపం చేసిన తర్వాత పాపపు క్రియలు ఒప్పుకోవడం ఒక ఎత్తు అయితే, పాపం నీలో ఉంది అని ఎరగడం ఇంకో ఎత్తు. అవునా, ఇప్పుడు ఉదాహరణకి మనం ఏం చేస్తా అంటే, ఇప్పుడు కోవిడ్ వచ్చింది అనుకో, కోవిడ్ వస్తే దగ్గు జలుబు లేదా జ్వరం ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు అది కోవిడ్ ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో, ఎప్పుడైతే అది మన శరీర అవయవంలోకి వెళ్తుందో, అప్పుడే దాని సింప్టమ్స్ అనేవి, దాని సూచనలు అనేవి మనకు బయటపడతాయి. అయితే ఇప్పుడు దగ్గును తగ్గించుకోవడానికి లేదా జలుబును తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే సరిపోతుందా, లోపల వైరస్ వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి అది ఏమంటే కిడ్నీలోనికి లేదా మిగతా అవయవాల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఇంకా ప్రమాదం వాటిల్లే అవకాశం. అంటే ఇప్పుడు దేన్ని చంపాలి, దగ్గును మానిపించడం ముఖ్యమా, జలుబును మానిపించడం ముఖ్యమా, లేదా లోనికి వెళ్ళినటువంటి వైరస్ను చంపడం ముఖ్యమా, దేని నుంచి విడుదలపో. అలాగే ఈరోజు చాలామంది ఏంట, వైరస్ కోవిడ్ వైరస్ కంటే కరోనా వైరస్ కంటే అతి ప్రమాదకరమైన పాపము నీ హృదయంలో ఉంది, నీ ఆత్మలో ఉంది, నీ అంతర్గతంలో ఉంది. ఆ పాపాన్ని నువ్వు గుర్తెరగకుండా ఆ పాపం వలన వచ్చేటువంటి చిన్న చిన్నగా ఏవైతే పొరపాట్లు ఉన్నాయో వాటిని ఒప్పుకుంటే కాదు, నీలో పాపం ఉందని నువ్వు ఒప్పుకోవాలి.
నవుడు నాలో పాపం ఉంది, తల్లి గర్భంలోనే నేనేం చేశాను, పాపంలో పుట్టాను, కాబట్టి నాలో పాపం ఉంది అనే విషయాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వారే ఏమవుతారు, క్షమింపబడి కనికరింపబడే అవకాశం ఉంటుంది. అందుకే నాలో పాపము లేదు అని పదే పదే చెప్పుకోవడం అనేది మంచి లక్షణం కాదు. అంటే వారిలో ఉన్న పాపాన్ని గ్రహించని గుడ్డి వాళ్ళు మాత్రమే, అవివేకులు మాత్రమే నాలో పాపము లేదని చెప్పుకుంటారు. పాపము చేస్తూ కూడా, పాపము లోపల ఉన్నా కూడా నాలో పాపం లేదని చెప్పుకుంటారు. ఈ రోజుల్లో చాలామంది ఈ కరోనా వచ్చిన కారణం బట్టి వాళ్ళు ఏం చేశారంటే, మాకు కరోనా వచ్చిందని చెప్పుకుంటే మాకు అందరూ మమ్మల్ని ఎలాగో చూస్తారని వాళ్ళు చెప్పుకోకుండా ఇళ్లల్లోనే ఉండిపోయారు. ఇళ్లల్లో ఉన్న కారణం బట్టి అదేమైపోయింది, వైరస్ ఎక్కువైపోయింది, తగిన జాగ్రత్తలు లేవు, మెడిసిన్స్ లేవు, లేదా బయటికి తెలిసిపోతే ఏమవుతుందో అనేసి వాళ్ళు ఏం చేశారు, ప్రెస్టేజ్కి పోయి వాళ్ళు అలాగే ఉండిపోయిన కారణం ఎంతమంది చనిపోయారు. ఒక్కరు ఇంట్లో అలాగే ఇంట్లో ఉన్న కారణం బట్టి వాళ్ళ నుంచి వారి కుటుంబాలకి సోకి అలా చాలామంది చనిపోయారు. తగిన ట్రీట్మెంట్ తీసుకోలేదు, తగిన వైద్యులు అందుబాటులో లేరు. ఎందుకంటే వచ్చిందనే విషయాన్ని వాళ్ళు ఏం చేయట్లేదు. అందుకే కొంతమంది టెస్టులు చేయించుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకు? ఎందుకంటే మా కోవిడ్ వచ్చిందని అందరికీ తెలిసిపోతే మా పరువు పోతుందని. పరువు చూసుకుంటున్నావు కానీ ప్రాణం పోతుంది కదా. చాలామంది ఏం చేస్తారంటే పరువు కోసమే ఆలోచిస్తారు, కానీ ప్రాణాలు పోతున్నాయి. కొన్ని వందల వేల ప్రాణాలు పోయాయి, వందల వేల ప్రాణాలు పోయాయి అన్నా, లక్షల మీద ప్రాణాలు. మీరు నమ్మతలేదు, అక్కడ మేము ఏలూరులో ఉన్నప్పుడైతే విజయవాడలో పరిస్థితి చూస్తే వీధికి ఒక శవం కనిపించిందండి. వీధికి అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళు చెప్తున్నారు, ఎంత దుఃఖంతో చెప్తున్నారంటే వీధికి అలా బయట అట్లా శవాలు అక్కడ కనిపించేసాయి అంట. అలా చూసుకుంటూ పోతే ఎంతో భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? ఎందుకంటే ప్రెస్టేజ్కి పోయాను. ఏమంటా మాకు కొంచెం ఏదైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు లేదా అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నప్పుడు వెంటనే టెస్ట్ చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ ప్రాణాలు దక్కేవి, వాళ్ళ కుటుంబాల ప్రాణాలు దక్కేవి. కానీ వీళ్ళు ఏం చేశారు? అట్లా చేయలేదు. వీళ్ళు ఏం చేశారంటే ఏం కాదులే తగ్గిపోతుందని వాళ్ళు లైట్గా తీసుకున్నారు. వాళ్ళు లైట్గా తీసుకుంటే వాళ్ళ నుంచి వాళ్ళ కుటుంబానికి వచ్చేసి చాలామంది చనిపోయారు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఉదాహరణకు నాకు వచ్చింది, ఇప్పుడు నేను బతుకుతున్నాను కానీ నా ద్వారా నా కుటుంబానికి వచ్చిన వాళ్ళు బతకటం లేదు. అలాగా చాలామంది ఏమైపోతున్నారంటే దాని యొక్క తీవ్రతను గ్రహించటం లేదు. ఆ తీవ్రతను గ్రహించక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అలాగే ఈరోజు నువ్వు పాపపు క్రియలను కాదు, నీలో ఉన్న పాపాన్ని గ్రహించు. నీలో పాపం ఉంది, నాలో పాపం లేదని చెప్పుకునే వారంగా కాకుండా నీలో పాపం ఉంది, ఆ పాపం ఉంది కాబట్టి ఏమవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనలో వైరస్ ఉందనుకో, దగ్గు వస్తుందా? వైరస్ ఉన్నందుకు వచ్చిందా లేనందుకు వచ్చిందా? వైరస్ ఉన్నందుకే వచ్చింది. జలుబు వస్తుందా, ఫీవర్ వస్తుందా, లేదా నీరసంగా, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? వైరస్ మనలోకి వెళ్ళిన కారణాన్ని బట్టి మనకేమొస్తుంది, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అలాగే ఒక వ్యక్తిలో పాపం ఉన్న కారణాన్ని బట్టి అనేకమైన పాపాలు చేస్తున్న అబద్ధాలు ఆడటం కానీ, మోసాలు చేయటం కానీ, లేదా మద్యం సేవించడం కానీ, లేదా దురలవాట్లు కానీ, బూతులు తిట్టడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ, అనేకమైన వ్యభిచారపు క్రియలు కానీ, లేకపోతే దొంగతనాలు కానీ, నరహత్యలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే లోపల ఏముంది? పాపముంది. లోపల ఏముంది? పాపముంది. ఆ పాపం ఉన్న కారణాన్ని బట్టి ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, జరుగుతూ ఉన్నాయి. అందుకే ప్రేమిందోన్మిడి ఈరోజు నీలో ఉన్న పాపాన్ని గుర్తెరగాలి. అవును, నాలో పాపం ఉంది. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా తప్పు చేసిన తర్వాత వెళ్ళి ఫాదర్ దగ్గర వెళ్ళు, లేదా పాస్టర్ దగ్గర వెళ్ళు, లేదా ఎక్కడో వెళ్ళి ఇదిగో తప్పు అయిపోయింది అనేసి క్షమాపణలు కోరుకుంటారు, అయిపోతుందా? అయితే ఆ పాపం క్షమింపబడింది అనుకో, మళ్ళీ పాపం చేయవా? ఎందుకు? ఎందుకంటే నీలో పాపం ఉంది కాబట్టి ఆ పాపం వలన నువ్వు పదే పదే పాపాలు చేస్తూనే పోతావు, ఒకటి తర్వాత ఒకటి చేస్తూనే పోతావు. నువ్వు చెయ్యొద్దు అనుకున్నా కూడా పాపాలు చేస్తూనే పోతావు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నీలో పాపం ఉంది. నీలో ఏముంది? పాపం ఉంది. ఆ పాపాన్ని నువ్వేం చేయాలి? గుర్తెరగాలి. లేదండి నాలో పాపం లేదు అంటే నీకు రక్షణ దొరకదు. అర్థమవుతుందా? నీకేం కాదు, రక్షణ దొరకదు. రక్షించడం అంటే ఏంటి? రక్షించడం అంటే ఏంటి? చూడండి ఒకసారి మత్తయి సువార్త 1:21 చదవండి. ఆమె యొక్క కుమారుడు
తన ప్రజల నుండి తమ పాపముల నుండి ఏం చేస్తారంట, ఆయనే రక్షిస్తాడు. అంటే యేసు ప్రభు, యేసు అనే పదానికి అర్థం ఏంటి, రక్షకుడు అన్న. రక్షకుడు దేని నుంచి రక్షిస్తాడంట, పాపముల నుండి రక్షిస్తాడు. పాపముల నుండి పాపములను క్షమిస్తాడని లేదు, పాపముల నుండి ఏమవుతాడు, రక్షిస్తాడు. అర్థమవుతుందా? పాపాలను క్షమించడం ఒక ఎత్తు, పాపము నుంచి రక్షించడం ఒక ఎత్తు. అంటే పాపములో ఉన్నటువంటి నిన్ను ఏం చేయాలి, విడిపించాలి. ఆ పాపము నుండి నీకేం కావాలి, స్వాతంత్రాన్ని ఇవ్వాలి. కాబట్టి ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాపమును పెట్టుకొని కూడా పాపము లేదని చెప్పుకునే వారంగా ఉండకండి. ఎందుకంటే పాప నాలో పాపం ఉంది అనే విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడే ఏం జరుగుతుంది, రక్షణ. ఎందుకు అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు, వెట్టి పనులను బట్టి దేవునికి మొరపెట్టారు. పాపపు క్రియలు, దాన్ని మనం అర్థం చేసుకుంటే పాపపు క్రియలను బట్టి దేవునికి మొరపెట్టి, ఈ పాపపు క్రియలు ఎందుకు వస్తున్నాయి, ఈ పాపాలు ఎందుకు చేస్తూ ఉన్నాము, ఎందుకంటే ఏమంట, అందుకే కొంతమంది దురలవాట్లు మానుకోమంటే మానుకోలేరు. ఎందుకు మానుకోలేరు, ఎందుకంటే వారిలో పాపం ఉంది కాబట్టి. ఆ పాపం వారితో అనేకమైన దురలవాట్లు, అనేకమైన పాపపు క్రియలు చేయిస్తున్నాయి. కాబట్టి సొల్యూషన్ ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి, పాపాలు చేయకుండా ఉండటం కాదు. పాపాలు చేయకుండా ఉండాలనుకున్నా ఉండలేవు, ఎందుకంటే నీలో ఏముంది, పాపం ఉంది. ఆ పాపము నిన్నేం చేస్తుంది, ఈ పాపాలు చేయిస్తుంది. కాబట్టి నాలో పాపము లేదు అని కాదు, నాలో పాపము ఉంది అనే విషయాన్ని గ్రహించాను. ఎవరి ద్వారా వచ్చింది, ఆదమబ్బల ద్వారా. మనుషులు సమస్త మానవాళిలోనికి ఏమొచ్చింది, పాపం వచ్చింది. ఆ సమస్త మానవాళ్ళలోనికి వచ్చిన పాపము ఏం కావాలంట, ఎవరి ద్వారా తీసివేయబడుతుంది, యేసు ప్రభు ద్వారానే. నీ పాపం నుండి నిన్ను విడిపించడానికి లోకంలో ఏ గురువు కానీ, ఏ దేవుళ్ళు దేవతలకు కానీ ఏం లేదు, సామర్థ్యం లేదు. కేవలం యేసు ప్రభు మాత్రమే నిన్ను ఏం చేస్తా, నీ పాపం నుంచి విడిపించగలడు. కేవలం యేసు ప్రభు మాత్రమే. అందుకే అక్కడ యేసు అని పేరు పెట్టి, ఏమని పేరు, యేసు అని పేరు పెట్టి. యేసు అనే పేరుకి అర్థం ఏంటి, పాపముల నుండి రక్షించువాడు లేదా రక్షకుడు. కాబట్టి రక్షకుడైన యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంట, మానవాళ్ళని పాపము నుంచి రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు ఏం చేయాలంట, నేను చేసి నేనంటే నాలో పాపం ఉంది, ఆ పాపం కారణాన్ని బట్టి నేను పాపాలు చేస్తున్నాననే విషయాన్ని గ్రహించాలి. ఒకవేళ అది గ్రహించకపోతే ఏం జరగదు, రక్షణ కార్యం అనేది జరగదు. అందుకే దయచేసి ఈరోజు ఏం చేయాలి, ఫస్ట్ ఒక ఏమంటే బాప్టిజం తీసుకోవాలనుకునే వ్యక్తికి, లేదా ఏమంటే యేసు ప్రభుతో మంచి సహవాసం కలిగి ఉండాలనే వ్యక్తికి ఏం కావాలి, పాపము గురించిన అవగాహన. ఎందుకంటే దేవునికి మానవునికి అడ్డుగా ఉన్నది ఏంటి అంటే పాపమే. ఎవరు అడ్డు కాదు దేవునికి మానవునికి మధ్య అంటే అడ్డుగా ఉన్నది ఎవరు, పాపం. అయితే ఆ పాపం గురించి నువ్వు అవగాహన కలిగి ఉంటే, ఆ పాపం విషయంలో నువ్వు జాగ్రత్త వహిస్తే అప్పుడు ఏమవుతుంది, నీకు దేవునికి ఒక అన్యోన్య సహవాసము కలిగి నువ్వు ఉండగలుగుతావు. అందుకే ఇప్పుడు ఏం చేయాలంట, ప్రతి ఒక్కరు కూడా నేను ఏమై ఉన్నాను, పాపినై ఉన్నాననే విషయాన్ని ఏం చేయాలి, గ్రహించాలి. నేను పాపిని. ఎందుకు, ఎందుకంటే నాలో ఏమైంది, పాపము వచ్చింది. ఎలా వచ్చింది, ఆదాము ద్వారా. ఎవరి ద్వారా, ఆదాము అవ్వల ద్వారా పాపము నాలో ప్రవేశించింది అనా. ఇప్పుడు ఈ పాపము నాలో ప్రవేశించిన పాపము నుండి నేనేం కావాలి, విడుదలనుందాలి. అయితే ఈ పాపం నుంచి నేను విడుదలనుందాలంటే ఫస్ట్ నాకేం తెలియాలి, నాలో పాపం ఉంది అని తెలియాలి. నాలో పాపము ఉంది అని తెలియాలి, నాలో పాపం లేదు అని కాదు. అర్థమవుతుందా, నాలో పాపం లేదు అని కాదు, నాలో ఏముంది, పాపం ఉంది అని తెలియాలి. కానీ చాలామంది ఏమని చెప్పుకుంటారు, నాలో ఏం లేదు, పాపం లేదు, నాలో ఏం లేదు, పాపం లేదు. అర్థమవుతుందా, నాలో ఏం లేదు, పాపం. అలా చాలామంది చెప్పుకుంటున్నారు. అందుకే ఇప్పుడు గురువులు ఉన్నారు, బాబాలు ఉన్నారు, ఎంతోమంది. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, అనేకమైన పాపాలు చేస్తారు. ఆయన కూడా ఏం చేస్తారు, పాపం లేదని చెప్పుకుంటారు. మేమేం చేసినా కూడా అది పాపంగా పరిగణించబడదు అని చెప్పుకుంటాను. అందుకే దయచేసి ఈరోజు ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఏం గుర్తుపెట్టుకోవాలి, నాలో ఏముంది, పాపం ఉంది అనా. బాప్టిజం తీసుకోవాలనుకున్న వ్యక్తి, లేదా ఏమంట వాక్యానుసారంగా నడవాలనుకున్న వ్యక్తికి ఏం కావాలి,
నాలో పాపం ఉందనే విషయాన్ని గ్రహించాలి. ఆ పాపం నుంచి ఏం కావాలి? విడుదల. నా ఆ పాపం నుంచి ఏం కావాలి? విడుదల. యేసు అనే పదానికి అర్థమేంటి? యేసు అనే పదానికి అర్థమేంటి? అననా పాపముల నుండి రక్షించువాడు, రక్షకుడు. కాబట్టి మీ పాపం నుంచి రక్షించేవాడు ఎవరు? యేసు ప్రభు. కాబట్టి ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనని ఏం చేస్తారంట? రక్షిస్తారు. ఆయన మనని ఏం చేస్తారంట? రక్షిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? ఏం గుర్తెరగాలి? నాలో ఏముంది? పాపముంది. ఎలా వచ్చింది? ఆదాము వలన నాలోనికి ఏమొచ్చింది? పాపం. మనుషులందరిలోనికి ఏమైందంట? పాపము ప్రవేశించింది. అందుకే కొంతమంది జన్మ పాపాన్ని ఏం చేయరు? నమ్మరు. జన్మ పాపాన్ని ఏం చేయరు? నమ్మరు. నమ్మకపోవడమే కాకుండా జన్మ పాపం అనేది లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. 51:5 51:5 నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను ఏమైందంట? గర్భము ధరించు. అంటే అర్థమేంటి? ఇక్కడ ఏమంటున్నాడు దావీదు? ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఈరోజు కొంతమంది క్రైస్తవులు కూడా, యేసు ప్రభుని ఎరిగిన వారు కూడా, బైబుల్ పట్టిన వారు కూడా ఏం గారు? ఏమంట? పాపం ఉందని ఒప్పుకోరు. పాపం ఉందని ఒప్పుకోరు. జన్మ పాపం గురించి వాళ్ళు ఏం చేయరు? ఒప్పుకోరు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది, జన్మ పాపం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అంటే పుట్టడమే ఎందులో పుడతా? పాపంలో పుడతా. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? అర్థము చేసుకోవాలి. అది అర్థం చేసుకునే కారణం బట్టి చాలామంది ఏం చేస్తారు? ఏం చేస్తా? వాళ్ళు జన్మ పాపాన్ని ఒప్పుకోరు. జన్మ పాపాన్ని ఒప్పుకోకుండా, అందుకే యోబు గ్రంథంలో కూడా 14 యోబు గ్రంథం 14 కూడా యోబు భక్తుడు ఏమంటున్నారు చూడండి, 14:4 పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అంటే అర్థమేంటి? పాపము కలిగిన వారిలో నుండి పాపము లేనివాడు, పాపరహితుడు అంటే పాపము లేనివాడు పుట్టగలిగిన ఎంత మేలు. అంటే క్వశ్చన్ వేస్తున్నా. అంటే అక్కడ ఏంటి? పాపసహితం అంటే పాపం కలిగిన వారిలో నుండి పాపము లేనివారు పుట్టగలుగుతారా? పుట్టలేరు. జరుగుతుందా? జరగదు. అందుకే యోబు ఏమంటున్నాడంటే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అంటే అర్థమేంటి? పాపం కలిగిన వారిలో నుంచి ఏమొస్తుంది? పాపమే వస్తుంది, కానీ పాపం లేకుండా వారు పుట్టలేరు. ఒకవేళ జన్మ పాపం అనేది లేదనుకున్నాం. జన్మ పాపం లేకపోతే యేసు ప్రభు కన్యకైన మరియ ద్వారా కన్యకైన మరియ ద్వారా జన్మించాల్సిన అవసరము లేదు. అంటే పురుషుని ప్రణయము లేకుండా కన్యకైన మరియ ద్వారా ఆయన ఏమయ్యాడు? జన్మించాడు. ఎందుకు? ఎందుకంటే స్త్రీ పురుషులు కలయిక ద్వారా ఏమవుతుంది? పాపము ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే ఈరోజు ఇక్కడ ఏమంట? పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టుట ఎంట? పుట్టిన ఎడల ఎంత? పుట్టగలిగిన ఎంత? అంటే పాపం ఉన్నవారిలో నుండి పాపం లేని వారు ఏం గారు? పుట్టడం జరగదు. అందుకే యేసు ప్రభు కూడా ఏం చేశాడు? ఎందుకో కన్యకైన మరియ ద్వారా ఆయన జన్మించాడు. ఎందుకు జన్మించాడు? ఎందుకంటే పాపరహితునిగా జన్మించడానికి, పాపసహితునిగా కాకుండా పాపరహితునిగా జన్మించడానికి. అందుకే ఈరోజు ఎవరైనా సరే ఆ జన్మ పాపాన్ని నమ్మకపోతే అది దుష్టుడి నుంచి వచ్చింది, దేవుని వాక్యం నుండి వచ్చింది కాదు. ఎందుకంటే దుష్టుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, అంటే ఒక వ్యక్తిలో నాలో పాపం ఉంది, నేను పుట్టడంలోనే పాపంలో పుట్టాననే విషయాన్ని అంగీకరించకుండా దాన్ని వాదించే రీతిగా, దాన్ని కొట్టేసే రీతిగా సాతాను ఏం చేస్తున్నాడు? అనేక మంది తన సాతాను యొక్క ప్రవక్తలను, సాతాను యొక్క ఏజెంట్లను నిలబెడుతూ ఉన్నాడు. ఎందుకు? ఒక వ్యక్తి పాపమును, నాలో పాపం ఉంది అనే విషయాన్ని నమ్మకుండా ఏం చేయాలి? ఆ పాపం అలాగే ఉండిపోతుంది. ఆ పాపం అలాగే ఉండిపోతే ఆ వ్యక్తి ఏమైపోతాడు? అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి ఒక మాట, ఇప్పుడు కోవిడ్ వచ్చిందనుకో, కోవిడ్ వచ్చినాక నాకు కొంచెం అర్థమైంది, లోపల కొంచెం ఆయాసంలాగా అనిపిస్తుంది, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, నాకు కోవిడ్ ఉన్నట్టుగా నాకు అనిపించినా,
వేరే వ్యక్తి ఏమంటాడు, లేదు లేదు నీకేమీ లేదు, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు బాగానే ఉన్నావు అని చెప్పాడు అనుకోండి. చెప్పిన తర్వాత ఆయన మాట విని నేను అలాగే ఉన్నాను అనుకోండి, అప్పుడేమైపోతుంది అన్న, పరిస్థితి తీవ్రమైపోతుంది. చివరికి ఎవరి ప్రాణానికి నష్టము? చెప్పిన వ్యక్తికే నాక. అలాంటి వారి మాట విన్నందుకు నేను నష్టపోతున్నాను, నేను నష్టపో. అలాగే ఇప్పుడు కోవిడ్ ఏం చేస్తుంది, మన శారీరకంగా మనం చనిపోతామేమో, కానీ పాపం అనే రోగం ఏదైతుందో, కోవిడ్ కంటే కరోనా కంటే తీవ్రమైన ప్రమాదకరమైన పాపం అనే రోగం ఏదైతుందో అది మన ఆత్మీయంగా చంపుతుంది, అంటే మన నిత్య నరకానికి ఇచ్చుకుపోతుంది. కాబట్టి ఎవరైనా సరే, జన్మ పాపము లేదని ఏ పాస్టర్ చెప్పినా సరే, ఏ మతస్థుడు చెప్పినా సరే, మనుషుల్లో ఎవరు చెప్పినా సరే నీలో పాపము లేదు అని, నువ్వు పుట్టడం పాపంలో పుట్టవని ఎవరైనా చెబితే అది పచ్చి అబద్ధము, అది పచ్చి మోసము. అలాంటి మాటలు నమ్మకూడదు, ఎందుకంటే నమ్మితే ఎవరికి నష్టం జరుగుతుంది? మనకే నష్టం, ఎందుకంటే పాపం ఉంది, ఆ పాపం మనని ఏం చేస్తుంది, నరకానికి ఇచ్చుకుపోతుంది. అందుకే ప్రేమిందోనిబడి ఈరోజు ప్రపంచం అంతట్లో సాతాను ఎంతో కుయుక్తితో ఏం చేస్తున్నా అంటే, నీలో పాపం లేదు అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నా. నీలో పాపం లేదు, నువ్వు చాలా అమాయకమైన వ్యక్తివి, ఇదిగో వాళ్ళు వీళ్ళు చేసినట్టుగా ఘోరమైన పాపాలు ఏమి చేయలేదు, నువ్వు అప్పుడిప్పుడు ఏదో చిన్న చిన్నగా పాపాలు చేస్తున్నావు, అది అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నీలో పాపం లేదు, నువ్వు చాలా మంచి వ్యక్తివి, నువ్వు చాలా నిజాయితీపరునివి, నువ్వు చాలా ఏమంట చాలా గొప్ప వ్యక్తివి అనుకుంటే, ఇలా రకరకాల మాటల చేత, పొగడ్తల చేత అనేక మందిని పాపము లేని వారిగా నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పాస్టర్లను కూడా ఉపయోగించుకుని, అందుకే ఈరోజు యూట్యూబ్లో కూడా ఎంతోమంది జన్మ పాపము లేదని వాదించే దౌర్భాగ్యులు తయారయ్యారు. అందుకే దయచేసి ప్రేమిందోనిమిటి ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జన్మ పాపం అనేది ఉంది, అలా పుట్టడమే ఎందులో పుడతాం, పాపములో పుడతాము. కాబట్టి నాలో పాపం ఉంది కాబట్టి నేను పాపాలు చేస్తున్నానే విషయాన్ని గ్రహించాలి ఫస్ట్. కాబట్టి నాలో పాపం లేదని చెప్పుకునే వారంగా ఉండకూడదు. నాలో పాపం లేదని చెప్పుకుంటే అదేంటంట, అది సాతాను కుయుక్తి. సాతాను కుయుక్తి ఎందుకు? సాతాను ఏం చేస్తూ ఉన్నాడు? సాతాను ఏం చేస్తూ ఉన్నాడు? నిన్ను నీలో ఉన్న పాపాన్ని నువ్వు గుర్తెరగకుండా నిన్ను మభ్యపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నిన్ను మాయ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే నీలో ఉన్న పాపాన్ని ఏం చేయాలి, గుర్తెరగాలి. వాళ్ళు ఎవరైనా సరే, క్రైస్తవులైనా సరే, హిందువులైనా సరే, ముస్లింలైనా సరే, బుద్ధిస్టులైనా సరే, వాళ్ళు ఏ మతానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా సరే, ప్రపంచం యావత్తులో మనుషులందరిలో కూడా పాపం అనేది ఉంటుంది. ఎందుకు? ఆదాము ద్వారా ఏమైందంట, మనుషులందరిలో పాపం అనేది ప్రవేశించింది. కాబట్టి పాపము లేదు లేదా పాపములో పుట్టలేదని చెప్పువాడు ఎవరంట? అబద్ధికుడు. ఎవరంట? అబద్ధికుడు, సాతాను చేత పంపబడిన వాడు. అందుకే దయచేసి ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఏం చేయాలి, నీలో పాపం ఉందనే విషయాన్ని గ్రహించాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే కార్యం చేస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, నీలో కార్యం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తాడు, ఇదిగో నీలో ఏముంది, పాపం ఉంది, ఇదిగో దేవునికి విరోధంగా, దేవునికి విరోధముగా పనిచేసేటువంటి ఆ పాపం అనేది నీలో ఉంది, ఆ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలంటే నేను పాపినని నువ్వు ఒప్పుకోమని, పాపినని ఒప్పుకోమని. అందుకే ఏమంట, మన పాపములను ఏం చేస్తారంటే ఒప్పింపజేస్తాడు. పాపములను ఒప్పింపజేసినప్పుడు ఏం చేస్తారంటే, పాపములనే కాదు నేను పాపినని ఒప్పింపజేసే పని ఎవరిది, ఏ పవిత్రాత్మ. చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయము పాపమును గూర్చి, అక్కడ ఏముంది, పాపములను గూర్చి కాదు, ఏముంది, పాపమును గూర్చి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంట, పాపమును గూర్చి ఒప్పుకొని చేస్తాడు. అంటే నీలో పాపం ఉంది అని చెప్పే పని ఎవరిది, పరిశుద్ధాత్మది. పరిశుద్ధాత్మ దేవుడే అంటాడు, ఇదిగో నీలో పాపం ఉంది, ఇదిగో నీకు రక్షకుడు అవసరమై ఉన్నాడు, నీ పాపం నుంచి విడిపించే ప్రభు యేసుక్రీస్తు నీకు అవసరమై ఉన్నాడు, ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఇదిగో నీ పాపాలు ఏమవుతాయి, క్షమింపబడతాయి, నీ పాపం నుంచి నువ్వు విడిపింపబడతావు అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింపజేస్తాడు. ఈరోజు చాలామంది చర్చికైతే వెళ్తారు, బైబుల్ అయితే పడతారు, మిగతా ఆచారాలు పద్ధతులు అన్నీ చేస్తారే కానీ తమ పాపాలు మాత్రం ఒప్పుకోరు, నేను పాపిని అనే విషయాన్ని మాత్రం వాళ్ళు ఏం చేయరు, అంగీకరించరు.
వాళ్ళు చేసే దాన ధర్మాలను బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే మేము పరిశుద్ధులము అనుకుంటారు, మేము నీతిమంతులము అనుకుంటారు, మేము మంచి వారము అనుకుంటారు. కాబట్టి అలా కాకుండా ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీలో ఏముందంట, పాపముంది. ఆ పాపాన్ని ఎవరు ఒప్పింపజేస్తున్నారు? పరిశుద్ధ ఆత్మ. పరిశుద్ధ ఆత్మ లేని చోట ఎవరు కూడా ఏం చేయరు ఈ పనిని. అర్థమవుతుందా? పరిశుద్ధ ఆత్మ లేని చోట ఎవరు కూడా పాపాలు నేను పాపిని అని ఒప్పుకునే ప్రసక్తి ఉండదు. ఎందుకు? ఎందుకంటే అక్కడ పరిశుద్ధాత్మకి ఏం లేదు, చోటు లేదు. పరిశుద్ధాత్మదేవుడు అక్కడ సంచరించటం లేదు. పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడైతే సంచరిస్తాడో, పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడైతే అల్లాడుతాడో, పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడైతే ఉంటాడో, అక్కడ పరిశుద్ధాత్మదేవుడిని చేత ఒక్కొక్కరిలో ఏం కార్యం జరుగుతుంది, నేను పాపిని అని ఒప్పుకోవడం అనేది జరుగుతుంది. పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తాడు, ఇదిగో నీలో పాపం ఉంది, ఇదిగో నువ్వు పాపివి, ఇదిగో నీలో జన్మ పాపం అనేది ఉంది, ఇదిగో నువ్వేం చేసావు, ఇదిగో పుట్టడమే పాపంలో పెట్టావు, కాబట్టి ఇదిగో నేను పాపిని నన్ను ఒప్పుకో అని పరిశుద్ధాత్మదేవుడు నీతో ఏం చేస్తాడు, ఒప్పింపజేస్తాడు. అప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కార్యం నీలో జరిగినప్పుడు నువ్వు ఏడుస్తూ నువ్వు కన్నీళ్లు గారుస్తూ ఏం చేస్తావంటే దేవుని ఎదుట నా అవును తండ్రి నేను పాపిని అని ఒప్పుకుంటాను. కాబట్టి మొదటి ఏం కావాలి, మొట్టమొదటిగా మనకు తెలియాల్సింది ఏంటి, నేను పాపిని. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, మనుషులను ఏం చేయడానికి, అనా మనుషులను ఏం చేయడానికి, పాపి వారి పాపమును గురించి ఒప్పింపజేయడానికి, అనా వారి పాపమును గురించి ఒప్పింపజేయడానికి. అందుకే ప్రేమిందో ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ వారి పాపాన్ని ఒప్పింపజేస్తాడు. వాళ్ళ పాపములే కాదు, వాళ్ళ పాపం వలన చేసిన పాపాలే కాదు, పాపము వారిలో ఉన్న పాపాన్ని గురించి కూడా ఒప్పింపజేస్తాడు. ఇదిగో నీవేమంట, నీలో ఏముంది, పాపముంది, నీలో ఏముంది, పాపముంది అది ఒప్పుకొని చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆ విషయాన్ని ఒప్పుకుంటావు అప్పుడు నీకేం జరుగుతుంది, నీలో రక్షణ కార్యం జరుగుతుంది. రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నిన్నేం చేస్తాడు, ఆ పాపం నుంచి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఏమర్థం చేసుకోవాలి, నేను ఏమై ఉన్నాను, పాపిని. నేను ఏమై ఉన్నాను, పాపిని. అది ఎవరు ఎవరి చేత ఒప్పుకోవడం జరుగుతుంది, పరిశుద్ధాత్మదేవుడు. మొన్న ఒకసారి ఒక ఊరికి వెళ్ళాం, అక్కడికి వెళ్తే ఇద్దరు అక్క చెల్లెలు పాపం చాలా అంటే కొంచెం వృద్ధాప్యం ఉన్నాం. ఆ అమ్మ ఒక అమ్మ అంటే ఇద్దరిలో ఒక చెల్లి ఆమె ఏం చెప్తుందంటే ఒక విషయం చెప్తుంది ఏంటంటే, అమ్మ మరి చాలా రోజుల తర్వాత వచ్చాను, ఇబ్బంది పెట్టాం అది ఇది అని అంటే అదేం లేదయ్యా, ఎందుకో కానీ మిమ్మల్ని చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది అయ్యా అంటుంది. అనా ఎందుకో కానీ మిమ్మల్ని చూస్తే నాకేమొస్తుంది, ఏడుపు వచ్చింది. అలా కొంతమంది చాలామంది ఆ విధంగా అనుభవం ఎందుకు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఏం చేస్తున్నాడు, కార్యము చేస్తూ ఉన్నాడు. వారు అంటే వారిలో ఒక కార్యాన్ని అంటే ఒక కదలికను అనేది తీసుకొస్తున్నాడు. కాబట్టి కొన్ని చోట్ల పరిశుద్ధాత్మ ఉండదు, పరిశుద్ధాత్మను నమ్మరు కొంతమంది, పరిశుద్ధాత్మను నిందిస్తారు, దూషిస్తారు, పరిశుద్ధాత్మకు చోటివ్వరు. అక్కడ ఏం కాదు, పరిశుద్ధాత్మ కార్యము జరగదు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బలవంతంగా కార్యము చేయడం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే సంచరిస్తాడో, ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఉంటుందో అక్కడ వాళ్ళు ఏమని ఒప్పుకుంటారు, మేము పాపులము, మేము ఎవరము, పాపులము. అది ఎంత భయంకరమైన పాపమైనా సరే ఆ పాపాన్ని ఒప్పుకుని ఎంత భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళందరూ కూడా ఏమంటారు, అవును నేను పాపిని అనా. అందుకే పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, పాపమును గురించి ఒప్పింపజేయడానికి. పాపములు కాదు, పాపముల గురించి ఒప్పింపజేస్తాడు. అది రెండో విషయం. మొదట దేని గురించి, పాపము, పాపము, పాపములు కాదు, ఏముంది, పాపము, పాపము, పాపమును గురించి ఏం చేశాడు అనా. అందుకే పాపమును గురించి ఒప్పింపజేస్తున్నప్పుడు, హల్లెలూయా, పాపమును గురించి ఒప్పింపజేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, ఒప్పుకోవాలి, అవును ప్రభా నేను పాపిని, అవును ప్రభా నేను పాపిని. ఎప్పుడైతే నేను పాపిని అని ఒప్పుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి ఇంకా చోటు దొరుకుతుంది. ఇంకా ఏం దొరుకుతుంది, చోటు దొరుకుతుంది. అవుతుందా, నీలో కార్యం చేయడానికి ఇంకేం దొరుకుతుంది, పరిశుద్ధాత్మ దేవునికి చోటు దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే దయచేసి ఈరోజు నుంచి ఏం చేయాలంట, నేను ఏమై ఉన్నాను, పాపిని. ఏమై ఉన్నాను, పాపిని. ఎవరి చేత ఒప్పుకొని వాక్యం వినటం వల్ల మనకు తెలుస్తుంది. అంతేకాకుండా పరిశుద్ధ ఆత్మదేవుడు కూడా ఏం చేస్తాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఆ వాక్యం ద్వారా మనని ఏం చేస్తాడు, ఒప్పింపజేస్తాడు. ఇదిగో
నీవు జన్మ పాపము నీలో ఉంది, పుట్టడమే పాపములో పుట్టావు. ఇదిగో ఆదాము వల్ల, అవ్వ వల్ల, వారు చేసిన పాపం వలన ఏమైంది, మనుషులందరిలోనికేమొచ్చింది, పాపం ప్రవేశించింది అనే విషయాన్ని ఎవరు చెప్తారంట, పరిశుద్ధాత్మదేవుడు చెప్తాడు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, పరిశుద్ధాత్మదేవుని మాటను నమ్మి వాక్యాన్ని విన్నాం కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు చెప్తాడు, ఇదిగో ఈ వచనాలు చూడు, లేదా ఇదిగో ఇవి విషయాలు చూడు అని చెప్పి ఏం చేస్తారంట, నీలో పాపము ఉంది అని ఒప్పింపజేస్తారు. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి, రక్షణ పొందని వారు, బాప్టిజం తీసుకున్న వారు ఏం తెలుసుకోవాలి, నేను నాలో పాపం ఉంది అనా. అలాగే రక్షణ పొంది బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, పాపాలు చేస్తారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, వారిలో ఉన్న పాపమును ఏం చేయాలి, అర్థమవుతుందా, వీళ్ళు పాపమును గూర్చి ఒప్పుకోవాలి, వీళ్ళు పాపములు చేశారు కాబట్టి వాటిని గూర్చి ఒప్పుకోవాలి. కాబట్టి పాపములు ఏమంట, పాపములు అంటే అర్థమేంటి, పాపం కొన్నిసార్లు పాపం వల్ల ప్రభావితమై కొన్ని పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం, వాటిని బట్టి ఏం చేయాలి, అవును ప్రభువా ఇదిగో ఈ పాపము నేను చేసి ఉన్నాను, ఈ పాపాలు నేను చేసి ఉన్నాను, దాన్ని బట్టి నన్ను క్షమించమని యేసు రక్తం చేత కడుక్కొని శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి. అందుకే ఇప్పుడు ఏం చేద్దాం, సిస్టర్ గారు ఏం చేద్దా, నేను పాపములు అదేనట, బాప్టిజం తీసుకొని వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ నేను పాపిని అని గ్రహించాలి ఒకటి, తర్వాత పాపాలు ఒప్పుకోవాలి, ఫస్ట్ విషయం. తర్వాత రెండవది ఏంటి, పాపాలు ఒప్పుకోవాలి. బాప్టిజం తీసుకున్న వారు కూడా ఏం చేయాలి, పాపాలు ఒప్పుకోవాలి. అర్థమవుతుందా, ఈ విషయాలు మీరు అర్థం చేసుకొని అందుకే ఇప్పుడు ఏం చేద్దా, ప్రార్థన చేద్దా. ప్రార్థన చేసేటప్పుడు ఏమని ఒప్పుకుందా, నేను పాపిని అనా. అంతేకాకుండా అవును ప్రభు, నేను ఒకప్పుడు పాపిగా ఉంటున్నప్పుడు నన్ను రక్షించి నన్ను నీతిమంతురాలుగా తీర్చావు, ఇదిగో అయినా కూడా ఇదిగో నాతో ఈ పొరపాట్లు జరిగాయి, నాతో ఈ పాపాలు జరిగాయి, వీటిని బట్టి నన్ను క్షమించమని మిగతా వారు ప్రార్థన చేసి, ఇప్పుడు కొద్దిసేపు ప్రార్థన చేసి మనం ఏం చేసుకుందాం, బ్రేక్ తీసుకుందాం, తర్వాత షారూన్ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం, ఓకేనా. వెరీ గుడ్, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, మహోన్నతుడా, మహిమా స్వరూపి తండ్రి, ఇదిగో పరిశుద్ధాత్మదేవుడి లోకానికి వచ్చి, పరిశుద్ధాత్మదేవుడి లోకానికి వచ్చి లోకమును ఒప్పింపజేయటానికి దేవుడు ఎంతగానో ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగానో ప్రేమించి లోకాన్ని ఒప్పింపచేయటానికి ఏమి ఒప్పింపజేస్తూ ఉన్నాడంటే, ఇదిగో నేను పాపిని, ఎందుకంటే ఇదిగో జన్మ పాపం అనేది ఉంది, నువ్వు తల్లిదండ్రుల ద్వారా నీలో పాపం ప్రవేశించింది, ఆదామవ్వల ద్వారా లోకంలోనికి పాపం ప్రవేశించింది, ఆ పాపం వలనే నువ్వు అనేకమైన పాపాలు చేస్తూ ఉన్నావు. కాబట్టి నీలో నా పాపమును నువ్వు ఒప్పుకున్నట్లయితే, ఎందుకు ఆ పాపము నుంచి నిన్ను విడిపించుటకు, నిన్ను రక్షించుటకు రక్షకుడైన యేసు ప్రభు ఉన్నాడు. అందుకో నీవు చేసిన పాపాలు ఒప్పుకుంటే, అవును ప్రభు ఇదిగో గోరాది గోరపై నీ పాపాలు నేను చేసి ఉన్నాను తండ్రి, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు నాయన, అయ్యా నన్ను క్షమించు, నీ రక్తం చేత కడిగి పవిత్రం చేయి, శుద్ధి చేయి నాయన తండ్రి, కనికరించుమని నువ్వు చేసిన ప్రతి పాపాన్ని నోటితో ఒప్పుకొని, నువ్వు దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెడుతూ ప్రార్థిస్తే, ఇదిగో ఆయన నిన్ను క్షమిస్తాడు, తన పరిశుద్ధ రక్తం చేత కడిగి పవిత్రం చేస్తాడు. ఇదిగో నువ్వు పవిత్రపరచబడతావు, నువ్వు నీతివంతునిగా, ఇదిగో నీతి మంతురాలుగా నువ్వు తీర్చబడి, ఇదిగో మరలా ఆయన సన్నిధిని నువ్వు అనుభవించగలవు, మరలా ఆయన కృపను నువ్వు అనుభవించగలవు, దైవికంగా ఇదిగో ఒక మంచి వాక్య ప్రకారమైన జీవితాన్ని జీవించగలవు. అవును ప్రభా, గతంలో నేను చేసిన పాపాలను బట్టి నన్ను క్షమించు, అనేకమైన ఘోరాది ఘోరమైన పాపాలు చేసి నీ ఆత్మను దుఃఖపరిచినందుకు, నిన్ను బాధ పెట్టినందుకు మమ్మల్ని క్షమించు నాయన, నీ రక్తం చేత కడిగి పవిత్రం చేయి, శుద్ధి చేయి నాయన తండ్రి, నీకు వందనాలు 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 ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా గొప్ప దేవా, స్తోత్రం నాయన,
సర్వశక్తిమంతుడా మహోన్నతుడా మహిమా స్వరూపి తండ్రి, నేను పాపిని అనే విషయాన్ని గ్రహించు. పరిశుద్ధ ఆత్మదేవ నీవే సంచరించు, ఒక్కొక్కరు హృదయాల్లో నీ కార్యం జరిగించు, నువ్వు ఒప్పింపచ్చే నాయన. అయ్యా స్వనితే కావచ్చు, గర్వమే కావచ్చు, అది వ్యభిచారమే కావచ్చు, అది దొంగతనమే కావచ్చు, అది ఏదైనా సరే నాయన నువ్వు ఒప్పింపచ్చే. ప్రతి ఒక్కరిని నువ్వు ఒప్పింపచ్చే నాయన, వారి హృదయాలను మార్చు తండ్రి. అయ్యా వారి హృదయంలో పశ్చాత్తాపం మారు మనసును పొట్టించు తండ్రి. అయ్యా ప్రభు ప్రభు ఇతరులను క్షమించే మనసు, ఇతరులను క్షమించే మనసు దయచి, ఇతరులను ప్రేమించే మనసు దయచే నాయన. ప్రభు ఐక్యతను శాంతి సమాధానాన్ని కాపాడుకునే మంచి మనసు దయచి. అయ్యా ఎక్కడెక్కడైతే పాపాలు చేస్తున్నా, ఏ ఈ విషయాల్లో పడిపోతూ ఉన్నామో మమ్మల్ని ఒప్పింపచ్చే నాయన, ఒప్పింపచ్చే తండ్రి. హల్లెలూయా 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 రిఖరమ శందరిఖరమనన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ నీవే ఒప్పింపచ్చే నాయన, ఒక్కొక్కరు హృదయాల్లోనే కార్యం జరిగించు. అవును తండ్రి, అయ్యా కేవలం పైపైన నీ మందిరానికి వస్తే కాదు, పైపైన నీ సన్నిధికి వస్తే కాదు, కానీ మాలో ఉన్న పాపం తీసివేయబడాలి తండ్రి. ఆ పాపం ఉంటే మేము పరలోకానికి యోగ్యులం కాదు, ఆ పాపం మాలో ఉంటే మేము పరలోకానికి యోగ్యులం కాదు, ఆ పాపం మాలో ఉంటే మేము పరలోకానికి యోగ్యులం కాదు తండ్రి. హల్లెలూయా ప్రభు. ప్రతి పాపము అయ్యా పాపము నుండి విడిపించిన ఆయన, పాపములన్నీ క్షమించు తండ్రి, కనికరించయ్యా. నీ రక్తం చేత కడిగి పవిత్రం చేయి, శుద్ధి చేయి అయ్యా. నిండుగా నీ సన్నిధిని అనుభవించే కృప ప్రభు, బలముగా నీ సన్నిధిని అనుభవించే కృప అయ్యా, నీ కృపను అనుభవించే కృప మాకు దయచి, నీ ప్రేమను అనుభవించే కృపను దయచి. మేము చేసే పాపాలను బట్టి తప్పిపోయిన స్థితిలో ఉన్నాం తండ్రి, అయ్యా చెదిరిపోయిన స్థితిలో ఉన్నాం తండ్రి. మమ్మల్ని కరుణించు 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 నాయన, దయ చూపించు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.